శ్రీ గురుభ్యో నమః యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మన ద్వాదశ రాశుల మీద గ్రహ ప్రభావాలు ఎటువంటి ఫలితాన్ని చూపిస్తున్నాయి, వాటి యొక్క స్థితిగతులు మన జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, వాటి తెలుసుకోవడం కోసం ఈ యొక్క గ్రహ స్థితుల గురించి వివరించడానికి నేను వచ్చాను. నా పేరు రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను మరియు జ్యోతిష హస్త సాముద్రిక నిపుణులను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఈ యొక్క గ్రహ ప్రభావాలు, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మనం నవగ్రహాలు, ఈ యొక్క నవగ్రహాలలో ముఖ్యంగా రవి యొక్క స్థానం చూసుకుంటే మనకు భరణి నక్షత్రంలో ఉంది, మరియు కృత్తిక నక్షత్రంలోకి ప్రయాణం జరగబోతున్నది ఈ యొక్క నెలలో. ఈ యొక్క నెలలో రవి కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు భరణి నక్షత్రం నుంచి. దాంతోపాటు మనం చూసుకుంటే బుధుడు కూడా కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు. దాని తర్వాత శుక్రుడు వచ్చి మనకు మేషంలో ఉన్నాడు. మేషంలో ఉన్న యొక్క శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు రాహువు మేషంలో ఉన్నాడు. కుజుడు మనకు మీనంలో ఉన్నాడు, మరియు గురువు మీనంలోనే ఉన్నాడు. గురువు ఉన్న నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వభద్ర నక్షత్రం మీన రాశిలో ఉన్నాడు, మరియు కుజుడు పూర్వభద్ర నక్షత్రం నుండి ఉత్తరాభద్ర నక్షత్రంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడన్నమాట. ఈ యొక్క గ్రహగతులు ఎటువంటి స్థితిగతులు మన దేశ కాల ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ధరల విషయాల గురించి వస్తే మనకు కుజుడు ఉన్న స్థానం ఒకటి, గురువు ఉన్న నక్షత్రం ఒకటి, పూర్వభద్ర నక్షత్రాన్ని ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఒక ధరలు హెచ్చుగా పెరగటాన్ని చూపిస్తున్నాయి, మరియు ఒక రకమైన పీడ రాబోతున్నది అనే సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. దానితోపాటు రవి ఎప్పుడైతే కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, బుధుడు కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, శుక్రుడు కృత్తిక నక్షత్రంలోకి రాబోతున్నాడు, అంటే 3 గ్రహాలు కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నాయో, ఆ యొక్క నక్షత్రాల ప్రభావం అనేది దేశం మీద విపరీతంగా ఉండబోతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే అనుకోని ఒక పెను ప్రభావం, ఉపద్రవం అనేది రాబోతున్నది అనేది సంకేతాన్ని క్లియర్గా ఇస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క ధరల హెచ్చులు అనేది విపరీతంగా పెరగబోతున్నాయి, మరియు అనుకూల వర్షాలు కాకుండా చెప్పకూడనటువంటి అంటే ఇంప్రాపర్ రైన్స్ అన్నమాట, అంటే అనుకూలతం లేనటువంటి రైన్స్ వర్షాలు అనేవి పడబోతున్నాయి. ఈ యొక్క ధాన్యాన్ని ధరలు విపరీతంగా పెరిగే విధంగా కూడా చూపించడానికి క్లియర్గా మన యొక్క శుక్రుడు బుధుడు రవి యొక్క కృత్తిక నక్షత్ర ప్రవేశం అనేది ఈ యొక్క ఫలితాన్ని క్లియర్గా చూపిస్తున్నది. సో మనం ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల మీద యొక్క స్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మన మీద అని చెప్పి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యారాశి వారికి స్వాగతం. ఈ యొక్క రాశిఫలాల కార్యక్రమం అనగా జూన్ 1 నుంచి 15 తారీఖు వరకు రాశి స్థితిగతులు ఎలా ఉన్నాయి, అవి మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే లగ్నాధిపతి అయిన బుధుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్న స్థానం వచ్చేటప్పటికీ మంచి స్థానంలో ఉన్నాడు. 9వ ఇంట్లో ఉన్నాడు. మనం దాన్ని మూల త్రికోణం కూడా అంటాం. మూల త్రికోణంలో ఉన్న యొక్క బుధుడు యోగకరంగానే ఉంటాడన్నమాట, రవితో కలిసి ఉన్నాడన్నమాట. రవి బుధుడు ఇద్దరు కలిసి కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నారు. దాని గురించి మనం సపరేట్గా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి వీరికి వచ్చినప్పటికి అష్టమంలో శని శుక్రుడు ఉన్నాడన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ధనాధిపతి శుక్రస్థానంలో ఉన్నాడు. ధనాధిపతి శుక్రస్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఈ యొక్క కన్యా లగ్న జాతకులకి అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలంలో స్పెషల్గా చెప్పాలంటే ఒక శుక్రుడు ప్రయాణం కూడా ఉందన్నమాట. 15 రోజులు అయిపోయిన తర్వాత అంటే జూన్ సెకండ్ హాఫ్లో అనమాట, 15వ తారీఖు తర్వాత ఈ యొక్క శుక్రుడు కూడా కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అష్టమంలో ఉన్న శుక్రుడు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైన ధనవ్యయాన్ని కలిగించబోతున్నాడు.
కుజుడు వీరికి సప్తమంలో ఉన్నాడు, సప్తమంలో ఉండే వివాహ సంబంధిత విషయాల్లో అంత పాజిటివ్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మానసికమైన చిరాకులు చికాకులు అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే గురుగ్రహంతో అనుకూలత అనేది వీరికి పొంది ఉన్నారన్నమాట. ఎందుకంటే చతుర్థాధిపతి సప్తమంలో ఉన్నాడు, సప్తమాధిపతి స్వస్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క రాశి వారికి చాలా చాలా బాగుండే విధంగా ఉంటుంది. వివాహ సంబంధిత విషయాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు వచ్చినా సరే వీరికి ఏంటంటే ముఖ్యమైన పాజిటివ్ పాయింట్ ఏంటంటే వీరికి గురువు స్వస్థానంలో ఉండటం అనేది ముఖ్యమైన విషయంగా చెప్పబడుతుంది. అండ్ సొంత ఇంటి కళ ఎవరైతే ఉన్నారో వారికి కూడా పాజిటివ్గా ఉంటుంది. తల్లి సంబంధిత విషయాలు కూడా పాజిటివ్గా ఉంటాయి. మరియు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కూడా బాగా రాణిస్తారు. కాకపోతే ఏంటంటే కొన్ని చికాకులు అనేది కంపల్సరీగా ఈ యొక్క గ్రహానికి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉంటారో అండ్ బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో వారికి కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. ఎందుకంటే వచ్చే రాబడి ఆదాయం కన్నా రాబడి కన్నా వీళ్ళ వ్యయం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క 15 రోజుల కాలం. దాంతోపాటు వీరు ఎవరైతే ఈ యొక్క రాశి వారు పిల్లల గురించి వెయిట్ చేస్తున్నారు, స్పెషల్గా చెప్పాలంటే పిల్లల గురించి వెయిట్ చేసే వారికి ఒక రకంగా చేతకారంగానే ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం నెగిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతి సష్టమంలో ఉండటం అనేది అంత పాజిటివ్గా ఉండదన్నమాట. బట్ ఏంటంటే ఆయన ఉన్న స్థానం అనేది బాగుందన్నమాట. ఎవరైతే శని ఉన్న స్థానం అనేది ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో ఉన్నాడన్నమాట, అది కొంచెం పాజిటివ్నెస్. పాపగ్రహం ఆరోస్థానంలో ఉండడం కూడా ఒక రకంగా మంచిది అని చెప్తారన్నమాట. ఆ విధంగా చూసుకున్నా సరే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ అన్నమాట. కాకపోతే ఏంటంటే అంత పాజిటివ్గా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే దీంతోపాటు వివాహ సంబంధిత విషయాలు పునర్వివాహ సంబంధిత విషయాలు కొంచెం డిలే అయ్యే విధంగా ఉంది. కాకపోతే గురుగ్రహ అనుకూలత ఎవరికైతే సిద్ధిస్తుందో వారి జాతకంలో అంటే వాళ్ళ స్వహ జాతకంలో సొంత జాతకంలో వారికి పాజిటివ్గా అనేది ఉండబోతుంది అన్నమాట. ముందుగానే చెప్పినట్టు అష్టమంలో వచ్చేటప్పటికి మనకు శుక్రుడు ఉన్నాడు, దానివల్ల ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది. మరియు అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు అన్నమాట. అష్టమాధిపతి అయిన కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి సప్తమంలో ఉన్నాడు. సో ఈ యొక్క కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే వీరికి ఆరోగ్య విషయంలో ఒక రకమైన పాజిటివ్నెస్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకో విషయంగా చెప్పాలంటే వీరికి 9వ ఇంట్లో రవి బుధుడు ఉన్నారు. ఇది ఒక మంచి స్థానం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క లగ్నాధిపతి 9వ ఇంట్లో ఉండటం అనేది వీరికి చాలా పాజిటివ్గా ఉండబోతున్నది. సో దానివల్ల మరియు ప్లస్ గురుగ్రహ దృష్టి వల్ల ఈ యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో కన్యా లగ్న జాతకులు కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క 15 రోజుల కాలం అనేది చాలా చాలా దివ్యంగా ఉండబోతున్నది. చిన్న చిన్న రెమెడీస్ అనేది కంపల్సరీగా చేయాలి అంటే ఏం చేయాలి, శుక్రుడికి వీరు పరిహారం అనేది కంపల్సరీగా చేయాల్సిందే. మరియు పిల్లల గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారు శనిగ్రహ స్తోత్రాన్ని పఠించడం అనేది ముఖ్యం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామిని యొక్క అనుకూలత అంటే వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు పొందడం అనేది ముఖ్యమైన సూచనగా కూడా చెప్పబడుతున్నది అన్నమాట. మరియు ఆరోగ్య సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ముఖ్యంగా కుజుడిని పూజించడం అనేది మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజించడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది అన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.